హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఫ్యాబ్రిక్ కలెక్షన్ చూపిస్తున్నానమాట. ఈ షాప్ అడ్రస్ వచ్చేసి కాకినాడ రాజుభవన్ ఉంది కదండి, మెయిన్ రోడ్లో, దాని ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఈ షాప్ నేమ్ వచ్చేసి సర్గమ్స్. ఈ స్టోర్కి నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను. ఎవ్రీ ఇయర్ వీళ్ళు సేల్ అయితే పెడతారంట, 50% ఆఫర్ ఉంటుంది. మీరు ఏ ఫ్యాబ్రిక్ అన్నా తీసుకోండి, మీటర్ కాస్ట్ పైన 50% ఆఫర్ ఉంటుందంట. ఈ ఇయర్ వచ్చేసి మే 3 టు మే 10 వరకు వీళ్ళు ఆఫర్ అయితే అనౌన్స్ చేశారు. నాకు చాలా లేట్గా తెలిసింది, నాకు మే 10 రోజు లాస్ట్ డే తెలిసింది, అది కూడా ఈవినింగ్ 7 o'clockకి అప్పటికప్పుడు వెళ్ళాను. ఇంకా వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు లోపల, అస్సలు ఖాళీ లేదు. అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా వెరైటీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే ఫ్యాబ్రిక్ మీటర్ ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ అనమాట. ఈ పింక్ మెరూన్ కూడా 90 రూపీస్ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్, ఇవన్నీ 90 రూపీస్ అనమాట. ఈ యెల్లో ఆర్గంజా చాలా బాగుంది, హల్దీకి సూపర్ ఉంటుంది. ఈ లావెండర్ కలర్ సీక్వెన్స్ వర్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, మీటర్ కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. అండ్ ఇక్కడ వెల్వెట్ లో మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, చూడండి. పైన డిజైన్ చూపిస్తున్నాను, దీంట్లోనే మనకి చాలా కలర్స్ అనమాట. ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ కింద మనకి గ్రీన్ ఉంది, పింక్ ఉంది, రెడ్ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సో వీటి ప్రైసెస్ ఎట్లా ఉన్నాయంటే 500, 600, 1000 వరకు ఉన్నాయి. వాటి పైన మనకి 50% ఆఫ్, అంటే ఫర్ సపోజ్ ఇది 600 మీటర్, ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 300 మీటర్ వస్తుందన్నమాట. చాలా రీజనబుల్ అనిపించింది. ఇంకా ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ చూడండి, సీక్వెన్స్ వర్క్తో చాలా బాగుంది, ఇది కూడా 90 రూపీస్ మీటర్ చెప్పి. నెక్స్ట్ నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా నచ్చింది, చాలా క్లాసీ లుక్ వచ్చింది అనమాట. ఈ కలర్ నాకు లేదు, యాక్చువల్లీ 3 కలర్స్ కలిపి వచ్చింది, అది తీసుకుని పక్కన పెట్టాను. అండ్ ఇది కూడా నాకు నచ్చింది, మంచిగా స్టైలిష్గా మనం టాప్ స్టిచ్ చేయించుకుంటాం ఉంటే బాగుంటుంది అని చెప్పి అది కూడా పక్కన పెట్టాను. ఇంకా ఒకదాని మించి ఒకటి ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నెట్ మీద, మంచి మంచి ఎంబ్రాయిడరీ వర్క్స్తో చాలా ఉన్నాయన్నమాట. ప్రతిది కూడా మనకి 90 రూపీస్ అట్లా ఉన్నాయి మీటర్ కాస్ట్. అయితే నా బర్త్డే మే 23 వస్తుంది అని చెప్పేసి మీకు ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను కదా, సో ఒక మంచి మంచి ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టు ఏదైనా ఫ్యాబ్రిక్ దొరికితే బాగుంటుంది కదా అని చెప్పి చూస్తున్నాను. ఇవన్నీ ఆర్గంజాలో నేను ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తున్నాయి, చాలాసార్లు ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ అయితే చూశాను, కొంచెం డిఫరెంట్గా చూస్తున్నాను. ఫైనల్గా నాకు ఒక ఫ్యాబ్రిక్ అయితే దొరికింది, చూడండి. వెల్వెట్ పైన ఇట్లా రోజెస్ అన్ని వచ్చేసి ఉన్నాయి, సూపర్గా ఉంది. వెంటనే గ్రాబ్ చేసి పక్కన పెట్టేశాను. నా చేతిలో చూసి చాలా మంది ఈ ఫ్యాబ్రిక్ ఏ ర్యాక్లో ఉంది అని చెప్పేసి అడిగారు. ఈ కలర్ అయితే రాయల్ బ్లూ నాకు చాలా అట్రాక్ట్ చేసేసింది. ఇంకా నేను 1.5 మీటర్ అయితే కట్ చేయించుకున్నాను, సో టాప్ అయితే సెట్ అయిపోయింది. సో బాటమ్ కోసం వెతుకుతున్నాను, బ్లూ కలర్ తీసుకోవాలా ఏ కలర్ తీసుకోవాలా అర్థం కావట్లేదు. బ్లూ అయితే మొత్తం అంతా ఒకే కలర్ లాగా, లైక్ మాస్ లుక్ వస్తుందేమో అనిపిస్తుంది. ఏదైనా ప్లెయిన్ మంచి కలర్ కనిపిస్తే బాగుండు అని చెప్పి చూస్తున్నాను. ఇంకా ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఉన్నాయి, ఇంకా సర్చ్ చేస్తున్నాను. కలంకారీలో కూడా చాలా మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి, ఇవి 220, 250 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట మీటర్ కాస్ట్. ఇది వచ్చేసి ఇంకొకటి కాటన్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. సో ఫైనల్గా నాకు ఈ పీచ్ కలర్ ఒకటి కనిపించింది, బేబీ పింక్ ఒకటి కనిపించింది. ఇది వచ్చేసి చందేరి మెటీరియల్ అనమాట, బాగుంది. అంటే సేమ్ కలర్ అయితే నాకు కొంచెం ఆడ్గా అనిపిస్తుంది, ఒకేలాగా అనిపిస్తుంది. ఇలా కొంచెం డిఫరెంట్గా కాంట్రాస్ట్ కలర్ వేస్తే బాగుంటుంది అనిపించింది. సో రెండు పెట్టి చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇది మళ్ళీ హెవీ అయిపోయింది, ప్లెయిన్ అయితేనే బాగుంటుంది అనిపించింది. సో నేను ప్లెయిన్కే వెళ్ళిపోయాను. సో వెంటనే నేను ఇది ఒక 5 మీటర్స్ అయితే కట్ చేయించేసాను. చందేరి వచ్చేసి మీటర్ కాస్ట్ 90 రూపీస్ పడింది. సో 5 మీటర్స్ తీసుకుని కట్ చేయించుకున్నాను. సో టాప్ అండ్ బాటమ్ అయితే నాకు సెట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇక్కడ క్రేప్ మెటీరియల్స్ అవి చూసాను అనమాట, క్రేప్ కూడా నేను ఒక 5 మీటర్స్ తీసుకున్నాను. అంటే క్రేప్లో కూడా నాకు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 35 రూపీస్ అట్లా పడింది. నాకు ఈ పీస్ చాలా నచ్చింది, లైక్ మనకి బ్లౌజ్ కుట్టించుకోవడానికి సూపర్ ఉంటుందన్నమాట. మీటర్ కాస్ట్ అది 110 అట్లా పడింది, బట్ ఎందుకో తీసుకోలేదా నేను, ఫైనల్గా మిస్ అయిపోయాను దాన్ని. ఎందుకో నాకు గుర్తులేదో, మర్చిపోయినా మళ్ళీ వద్దాం అనుకున్న, మొత్తానికి అది మిస్ అయిపోయింది. తర్వాత చాలా ఫీల్ అయ్యాను దొరకలేదు అది. అండ్ ఇక్కడ నేను ఈ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను, 3 మీటర్స్ కట్ చేయించుకుంటున్నాను. సో ఫైనల్గా ఫ్యాబ్రిక్స్ అయితే తీసేసుకున్నాను, కొన్ని అయితే డ్రెస్సెస్ కోసం తీసుకున్నాను, కొన్ని టాప్స్ కోసం తీసుకున్నాను, కొన్ని లాంగ్ ఫ్రాక్స్ కోసం తీసుకున్నాను, ఒకటి వచ్చేసి సారీ కోసం తీసుకున్నాను. సో అన్ని మెటీరియల్స్ కూడా కట్ చేయించేసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ కూడా నాకు నచ్చింది, ప్రింట్ చాలా డిఫరెంట్గా వచ్చిందనమాట, లైక్ పెయింటింగ్ వేసినట్టు అనిపించింది. సో వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్లోనే కాకుండా రెడీమేడ్ స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎట్లా ఉన్నాయంటే 700 బ్లౌజ్ కాస్త మనకి 50%లో 350కి వస్తుంది. చూడండి ఈ హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి, రఫిల్ హ్యాండ్స్ వచ్చి బాగుంది. కాకపోతే చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే డీప్ నెక్ ఉందన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్, అది
ఒకటి మనం చూసుకోవాలి. ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది కాబట్టి ఓ పిక్గా తీసి చూసుకుంటూ ఉండాలన్నమాట. సైజెస్ అన్నీ చూసుకొని ఏమి డ్యామేజ్ ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకుని తీసుకోవాలి. కంగారు కంగారుగా మనకు నచ్చింది కదా అని తీసేసుకుంటే నెక్స్ట్ మనం వెళ్ళి వేసుకునేసరికి అది డీప్ ఎక్కువ ఉన్నా లేదంటే డ్యామేజ్ ఉన్నా ఇబ్బంది అయిపోతుంది. సో ఒకటికి 10 సార్లు చూసుకుని తీసుకోవాలన్నమాట ఇలాంటి మేలాస్లో. ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే ఫ్రెండ్ నేను చెప్పినట్లు డీప్ ఎక్కువ అనిపించింది సో తీసుకోలేదు. సో నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసుకుని బిల్ కూడా వేయించేసుకున్నాను. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, డైలీ ఇట్లనే వస్తున్నారంట ఈ 50% ఆఫర్ ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను ఏమేమి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానో చూపిస్తాను, చూసే షాపింగ్ అయితే అయిపోయింది. చాలా రష్ ఉందన్నమాట, అసలు భరించలేకపోయినా అక్కడ రష్ అయితే. సో ఫైనల్గా ఎంత రష్ ఉన్నా ఎంత హడావిడి ఉన్నా నా విజన్ మాత్రం, నా ఫోకస్ అంతా ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనే దాని మీద అయితే ఫోకస్ చేశాను. ఇప్పుడు నేను ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అనేది మీకు చెప్తాను. అయితే ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్కి, మీరు తర్వాత వెళ్ళి చూసే ప్రైజెస్కి డిఫరెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే అది ఆఫర్లో ఉంది. అయితే ఆ ఆఫర్స్ అనేది మే మంత్లో పెడతారంట. సో నాకు కూడా లాస్ట్ మినిట్లో తెలిసి వెళ్ళాను. మేలో నా బర్త్డే ఉంది కాబట్టి నా బర్త్డేకి సంబంధించి అవుట్ఫిట్ అయితే నేను డిజైన్ చేద్దాం అనుకుని వెళ్ళి ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయి. ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నా బర్త్డే అవుట్ఫిట్ అయితే చూపించేస్తాను. సో నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పినట్లుగా నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది, మంచి రాయల్ బ్లూ కలర్ అన్నమాట. చూడండి మొత్తం రోజెస్ అన్నీ కూడా ఎంబోజ్ అయ్యి వచ్చింది. సో ఇది నాకు మంచిగా టాప్ ఇట్లా పెట్టించుకొని కింద మళ్ళీ మనకి గేరాతో మంచి లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అనిపించింది. అయితే కలర్ కాంబినేషన్స్కి వచ్చేటప్పుడు ఈ రాయల్ బ్లూకి కింద బ్లూ వేయాలా లేకపోతే ఏం వేయాలా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఫైనల్గా అక్కడ ఉన్న చాయిసెస్లో ది బెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ తర్వాత చూడాలి ఎట్లా ఉంటుందో ఏంటో అనేది. సో ఇదైతే నేను సేఫ్ సైడ్కి 1.5 మీటర్ తీసుకున్నాను, అంటే నాకు 1 మీటర్ పడుతుంది, మిగతా 0.5 మీటర్ కూడా తర్వాత నెక్స్ట్ మా పాపకి కాంబో లాగా చేయిద్దాము, నాకు తనకి సేమ్ ఒకే కలర్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి 1.5 సేఫ్ సైడ్కి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నాకు మీటర్ కాస్ట్ ఒరిజినల్ ప్రైస్ అయితే 760 అండి. ఇప్పుడైతే 50% డిస్కౌంట్ ఉంది కాబట్టి 760లో మనకి హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అయితే పడింది, అంటే నాకు మీటర్ కాస్ట్ వచ్చేసి 380 రూపీస్కే వచ్చిందనమాట. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను, నాకైతే చాలా బాగుంది, 3D ప్రింట్ లాగా అనిపించింది మొత్తం అంతా కూడా. ఈ రోజెస్ అయితే చాలా బాగా వచ్చింది, ఇలా హ్యాండ్ పైన మనకి రోజెస్ మంచిగా కనిపిస్తే అనిపించింది, మంచిగా స్టిచ్ చేయించుకోవాలి. సో దీనికి కింద బాటమ్ ఏం తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను మీకు. చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, కన్ఫ్యూజ్ అయిన తర్వాత నాకు ఫైనల్గా అయితే ఇది కనిపించింది అనమాట. ప్లెయిన్లో తీసుకున్నాను, పైన అంతా మనకి హడావిడిగా ఉంది కాబట్టి కింద కొంచెం ప్లెయిన్గా తీసుకుందాం అనుకున్నాను. ఇది వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ అనమాట, చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే. సో దీని కాస్ట్ వచ్చేసి మీటర్ 180 రూపీస్, బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఈచ్ మీటర్ మనకి 90 రూపీస్ పడింది అనమాట. ఇది 5 మీటర్స్ అయితే తీసుకున్నాను, కింద గేరాకి మనకి 5 మీటర్స్ కంపల్సరీ ఉండాలి. సో ఇది 450 అయ్యింది 5 మీటర్స్ కలిపి, అండ్ ఇది వచ్చేసి మీటర్ 380 పడింది. ఇప్పుడు నాకు ఇది యూజ్ అయ్యేది 1 మీటర్ ఇందులో, అండ్ ఇది 5 మీటర్స్. సో అలా చూసుకున్నట్లయితే 850కే నాకు మెటీరియల్ వచ్చింది. సో దీనికి లైనింగ్ కూడా కావాలి, సో దీనికి క్రేప్ తీసుకోవాలన్నమాట. చందేరి మనకు కొంచెం ట్రాన్స్పరెన్సీగా ఉంది కాబట్టి సాటిన్ కన్నా క్రేప్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా ఆఫర్లో ఉంది, ఇది మీటర్ వచ్చేసి 70 రూపీస్ చెప్పారు, అండ్ 50% డిస్కౌంట్లో మీటర్ 35 రూపీస్కి అయితే వచ్చింది. సో ఇది కూడా నేను 5 మీటర్స్ తీసుకున్నా. సో దీనికి అండ్ ఇది కలిపి అరౌండ్ 1000 రూపీస్లో నాకు మెటీరియల్ అయితే వచ్చింది. నెక్స్ట్ డే వెళ్ళి ఉండుంటే నాకు నిజంగా చేంజెస్ అయిపోయేది మొత్తం ప్రైజెస్ అన్నీ కూడా, బట్ నాకు లాస్ట్ మినిట్లో వెళ్ళాను కాబట్టి నేనైతే చాలా సేవ్ చేసుకున్నాను. సో ఇది అవుట్ఫిట్ స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎట్లా వచ్చింది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇవి కాకుండా ఇంకా ఏం తీసుకున్నానో కూడా చూపిస్తాను. మెయిన్ నాకు ఇది చాలా నచ్చింది, మంచి కుర్తీ చేయించుకుంటే చాలా బాగుంటుంది, కలర్ చాలా బాగా అనిపించింది, వైన్ కలర్ అనమాట ఇది, చాలా బాగుంది. మంచి ఇక్కడ మనకి ఎలాస్టిక్ హ్యాండ్స్ పెట్టించుకుని కొంచెం బుట్ట చేతుల్లాగా లేకపోతే ప్లఫీ హ్యాండ్స్ లాగా పెట్టించుకుని మంచి నెక్ డిజైన్ పెట్టుకుని చేయించుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది. దీనిపైన ఆర్గంజా దుపట్టా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇదైతే తీసుకున్నాను, ఇది నాకు 90 రూపీస్ పడింది మీటర్ కాస్ట్ వచ్చేసి, 2.5 అయితే తీసుకున్నాను అనమాట, అంటే అరౌండ్ 220 అట్లా పడింది 2.5 మీటర్.
మీటర్స్ కి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను, ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది కూడా జార్జెట్ లో వచ్చింది అనమాట. సో ఇది ఏంటంటే మనం ఎప్పుడైనా టూర్ కది వెళ్ళినప్పుడు అట్లా మంచిగా సింగిల్ పీస్ లాగా స్టిచ్ చేపించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా చూడాలి ఎలాంటి డ్రెస్ అనేది వస్తుందో. సో ఇది కూడా 3 మీటర్స్ తీసుకున్నాను, మీటర్ వచ్చేసి 90 రూపీస్ పడింది. సో 270కి 3 మీటర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు చాలా నచ్చింది, చాలా క్లాసీగా ఉందన్నమాట. 3 కలర్స్ వచ్చింది, ఇది ఇట్లాగా గ్రీన్, క్రీమ్ కలర్, అండ్ ఇది వచ్చేసి సపోటా రంగు అంటారు కదా అట్లా షేడ్స్, 3 షేడ్స్ వచ్చాయి. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ కూడా నాకు మీటర్ కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ పడింది అనమాట. నాకైతే ఈ కలర్ చాలా నచ్చింది. ఈ గ్రీన్ కలర్ వచ్చింది కదా లైట్ గ్రీన్, ఇది బ్లౌజ్ తీసుకుని వేసుకుంటే చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగుంది. దీనిపైన బూటీస్ కూడా వచ్చాయన్నమాట, చిన్న చిన్నగా చిన్న చిన్న వర్క్ అయితే వచ్చింది. చాలా సింపుల్ అండ్ నీట్గా క్లాసీగా అనిపించింది. అక్కడ కలర్స్ అన్నీ కూడా చాలా డార్క్ కలర్స్, అట్లా చూడగానే భలే వావ్ అనిపించేలా ఉన్నాయి, కానీ వేసుకుంటే ఎట్లా ఉంటుందో మనకు తెలియదు అనమాట. సో చాలా పర్టికులర్గా చూస్ చేసుకోవాలి, నచ్చింది కదా ఏది పడితే తీసుకుంటే తర్వాత మనకి మాస్ లుక్ అనేది వచ్చేస్తుంది. సో అలా అవ్వకుండా కొంచెం అన్ని చూస్ చేసుకుని తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇది తీసుకున్నప్పుడు కొంచెం డౌట్ వచ్చింది, ఇదంతా కొంచెం వర్క్ అది అట్లా వచ్చింది కదా ఎలా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాను, ఏమన్నా కొంచెం హెవీగా ఓవర్గా కనిపిస్తుందేమో అనుకున్నాను. బట్ ఫైనల్గా తర్వాత నా స్టిచ్చింగ్ ఒకటి అనుకున్నాను, ఆ స్టిచ్చింగ్ లాగా చేపిస్తే ఇది బాగుంటుంది అనేసి ఇంకా నేను ఇదైతే తీసేసుకున్నాను అనమాట. దీనికి మంచిగా సిల్వర్ టాప్ ప్లెయిన్ వేయించుకొని కింద బాటమ్కి ఇది వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. సో ఫ్యాబ్రిక్స్ అయితే ఇవన్నీ తీసుకున్నాను. సో ఎన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానో చూడండి, 2, 3, 4 అండ్ చందేరి 1 లైనింగ్ అనమాట. ఇవన్నీ మొత్తం కలిపి నాకు 2300కే వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ. నార్మల్గా అయితే మనకి ప్రైస్ 3000-4000 అట్లా అయ్యి ఉండేది ఆఫర్ లేకపోతే, బట్ ఆఫర్ వల్ల నాకైతే చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్ ఇట్లాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు కొంచెం ముందే చూసి ఈసారి అయితే మీకు చెప్తానులేండి. ఈసారి నాకు కూడా తెలీదు, లాస్ట్ మినిట్లో వెళ్ళాను అనమాట. సో ఇవన్నమాట నా బర్త్డే ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, టేక్ కేర్, బై బై.